రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా చెప్తున్నారు గేట్లు ఎత్తేస్తున్నాం గేట్లు ఎత్తే వరదలాగా వస్తారు నాయకులని అట్టనే వారు గేట్లు అన్నీ ఓపెన్ ఇక ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి లేదా బీజేపీ నుంచి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చే వారిని అందరినీ వారిని ఆహ్వానించాలనేది రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం నిన్న మైబినగరు నాగర్కర్ లోక్సభ నియోజకవర్గాల నాయకులతో సమావేశం జరిగింది గెలువాలే అనేది వారికి చేసిన దిశానిర్దేశం లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను కట్టడి చేసే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలనే భావన ఉన్నది ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీ ఈ ఓటర్లను ప్రధానంగా ఆకట్టుకోవాలని వారు చేసిన సూచన ఇందులో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించింది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది ఉచిత విద్యుత్కు సంబంధించింది ఐదు వందల రాయితీ సిలిండర్కు సంబంధించింది ఈ పథకాలన్నీ కూడా మెజారిటీ లబ్ధిదారులు బీసీలే ఉంటారు కాబట్టి బీసీలే ఉన్నారని మహిళా స్వయం సహాయక సంఘాల్లో కూడా బీసీ మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీ ఓట్ల టార్గెట్గా పనిచేయాలనేది ఈ ఆరు గ్యారంటీల అమలు ఈ లబ్ధిదారులు ఎవరన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్ళాలని బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు ఒకటిన భావన ఇంకా ప్రజల్లో నుంచి పోలేదు అనే భావన కాంగ్రెస్లో ఉన్నది దాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు అదే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇక్కడ ఇతర పార్ట్లకెళ్ళి వచ్చే వారికి టికెట్లు ఇవ్వడం ద్వారా ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నారు తాము వారిని నమ్ముకొని వెళ్తే కనుక ఏదో రకంగా తమకు సర్దుబాటు చేస్తారనే భావన కల్పిస్తున్నారు అంటే ఆ రకమైన సిగ్నల్స్ వారికి ఉన్నాయి రెండవది ఇతర పార్టీకెళ్ళి వచ్చిన వారితో పాటుగా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారికి నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు అనేది ఇప్పటికే పదిహేడు కార్పొరేషన్లకు సంబంధించిన వాటిలో ఎక్కువ మంది బీసీలే ఉన్నారు ఈ బీసీలకు ఇవ్వడం వలన ఇట్లా ఇతర పార్టీలకి వెళ్ళి వచ్చిన బీసీలైనా సరే మరెవరు వచ్చినా పార్టీలోను లేదా ప్రభుత్వంలోని వారికి లేదా లోక్సభ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడము పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం అంశం ఒకటి రెండవది ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ ద్వారా కూడా బీసీలను ప్రధానంగా బీసీ ఓట్లను టార్గెట్గా చేసుకొని ముందుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది దీనికి సంబంధించింది జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మూడు వ్యవస్థలను మూడు అంచెల వ్యవస్థ ఒకటి అభ్యర్థి అంటే ఎమ్మెల్యే మండల నాయకుడు క్షేత్రస్థాయి పనిచేస్తున్న కార్యకర్త సమన్వయం ఈ ముగ్గురు సమన్వయం చేసుకుని మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తూ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని పార్టీ నాయకులకు పార్టీ శ్రేణులకు క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు దీన్ని పక్కాగా అమలు చేయాలని సూచనలు చేస్తూ ఉన్నారు ఇప్పటికైతే పన్నెండు నుంచి ప పన్నెండు స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వివిధ సర్వేలు చెప్తున్నాయి ఈ సర్వేలకు ప్రధానమైన కారణము ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండడం ఒక పర్సెప్షను క్రియేట్ అయి ఉండడము కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రయత్నం చేస్తున్నదన భావన ప్రజల్లో ఉండడము రెండవది బలంగా సానుభూతి ఉన్న బీఆర్ఎస్ ఓట్లను క్యాప్చర్ చేసుకుంటుందా అంటే కనుక ఈ వలసల కారణంగా ఆ బీఆర్ఎస్ కూడా కొంత మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నది మరింతమంది నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తే కనుక ఆ మేరకు గ్రామస్థాయిలో ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకొని వచ్చే వాళ్ళకు కూడా ఉండరు కాబట్టి క్షేత్రస్థాయి నుంచే వలసలను ప్రోత్సహించాలని ఒక ఎమ్మెల్యే వస్తే కనుక ఆ ఎమ్మెల్యే అనుచర గారా మొత్తం కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అక్కడ అక్కడ నుంచి మళ్ళీ ఇటువైపు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎంపీ అభ్యర్థులు అయినా సరే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఆహ్వానిస్తున్నామని అంటే ఇక్కడ వారి నాయకులను ఆహ్వానించడం అంటే పరోక్షంగా ఓట్లు తెచ్చుకోవడం అనే భావన కాంగ్రెస్ పార్టీ ఉన్నది అందుకోసమనే ఇక్కడ మైనార్టీలు బీసీ ఓటర్లపైన కాంగ్రెస్ గురి ఉన్నది వారిని ఆకట్టుకునేలా పటిష్ట కార్యాచరణ కలిసికట్టుగా పనిచేయడం ఈ కలిసికట్టుగా పనిచేయడంలో నామినేటెడ్ పదవుల ద్వారా బీసీలను సంతృప్తి పరిస్తే ఈ ఎస్సీల విషయంలో టికెట్ల కేటాయింపులో జరిగిన కొంత గందరగోళం ఉన్నది కాబట్టి ఆయా నియోజకవర్గాలలో మరి మాలామాదిగ సామాజిక వర్గాల మధ్య సమన్వయం కూడా సాధించాల్సి ఉన్నది ఈ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉన్నది ఎస్సీ ఎస్టీ ఆదివాసీ నియోజకవర్గాల్లో కూడా ఆదివాసీలకు ఎస్టీలకు మధ్య సమన్వయం చేయాల్సిన అవసరం ఉన్నది ఇట్లా ఈ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు కార్యకర్తలకు చేసిన సూచన అంటే మరీ ఎక్కువ మంది నాయకులు కూడా వస్తే ఇప్పటికే ఉన్నవారితో ఇబ్బందులు రాకుండా చూడడం అనేది అతిపెద్ద సమ సవాలుగా మారబోతున్నది మరి వీటిని ఎట్లా అధిగమిస్తారో చూడాలి